రైట్ బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు సోదరుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన పార్థివ దేహాన్ని ఈ రోజు ఉదయం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రేణుగుంట విమానాశ్రయానికి తరలించారు. అనంతరం స్వస్థలం నారావారిపల్లెకి రామ్మూర్తి నాయుడు భౌతిక దేహాన్ని తరలించారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఇతర కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, టీడీపీ మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, టీటీడీ బోర్డు మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ తదితరులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. కాగా మధ్యాహ్నం 3 గంటల తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. తల్లిదండ్రులు, అమ్మన్నమ్మ, కర్జున నాయుడు అంత్యక్రియలు జరిగిన ప్రాంతంలోనే రామ్మూర్తి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. పలువురు టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పిస్తారు. లోకేష్ ను, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. ఇక 1994లో టీడీపీ తరఫున చంద్రగిరి నుంచి పోటీ చేసిన రామ్మూర్తి నాయుడు కాంగ్రెస్ అభ్యర్థి గల్లా అరుణ కుమారిపై విజయం సాధించారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2003లో ఢిల్లీలో అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో రామ్మూర్తి నాయుడు ఆ పార్టీలో చేరారు. కాంగ్రెస్ హైకమాండ్ 2004లో శ్రీకాళహస్తి నుంచి పోటీ చేయాలని ఆదేశించడంతో విభేదించారు. అనంతరం చంద్రగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని చూసేందుకు ప్రజలు తరలి వస్తున్నారు. రైట్, మరిన్ని అప్డేట్స్ నారావారిపల్లి నుంచి మా కరస్పాండెంట్ రమణ సిద్ధంగా ఉన్నారు ఫోన్ ఇన్ ద్వారా. రమణ, థాంక్యూ నవ్య. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ లో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కూడా మృతి చెందిన పరిస్థితి, ఆయన పార్థివ దేహాన్ని ఈ రోజు ఉదయం నారావారిపల్లెకు తీసుకొచ్చిన పరిస్థితి, మధ్యాహ్నం 2:30 నారావారిపల్లెలోనే అంత్యక్రియలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన పరిస్థితి. ఇప్పటికే కుటుంబ సభ్యులందరూ కూడా హైదరాబాద్ నుంచి నేరుగా నారావారిపల్లెకు చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కాసేపటి క్రితం నారావారిపల్లెకు చేరుకున్నారు. ఇక్కడ ఒక్కసారిగా నారా రామ్మూర్తి నాయుడు మృతదేహాన్ని చూసిన వెంటనే ఆయన కన్నీటి పర్వంతమయ్యారు. అక్కడ ఉన్న వారి కుమారుని ఇద్దరిని కూడా ఏదైతే నారా రోహిత్ని వీరిని భుజం తట్టి వారిని వాదార్చిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. పెద్ద సంఖ్యలో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే కాకుండా పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, అలాగే నారా రామ్మూర్తి నాయుడు సన్నిహితులు, శ్రేయోభిలాషులు వీరంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి నారా రామ్మూర్తి నాయుడు భౌతిక కాయం వద్ద నివాళులు అర్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క రామ్మూర్తి నాయుడుకు సంబంధించి ఆయనకి నివాళులు అర్పించడానికి గవర్నర్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆయన నేరుగా పార్థివ దేహం దగ్గరికి వెళ్ళి పుష్పగుచ్చం వచ్చి ఉంచి అక్కడ నివాళులు కూడా అర్పించిన పరిస్థితి. రాధాకృష్ణన్ ఏదైతే ఆయన వచ్చి చంద్రబాబు నాయుడుని కూడా ఓదార్చి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. మరోపక్క సినీ నటుడు మోహన్ బాబు,
అలాగే మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, చాలా మంది రాజకీయ సినీ ప్రముఖులంతా కూడా ఇక్కడికి వచ్చి రామూర్తి నాయుడు పార్థివ దేహం వద్ద నివాళులు అర్పిస్తున్నారు. మధ్యాహ్నం 2:30 తర్వాత అంతిమ సంస్కారం అయితే ప్రారంభమవుతూ ఉందని నేను కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. ఏదైతే చంద్రబాబు నాయుడు తల్లిదండ్రుల సమాధులు ఏవైతే ఉన్నాయో ఆ సమాధుల దగ్గరనే నారా రామూర్తి నాయుడు అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లయితే పూర్తి చేసిన పరిస్థితి. ఏదైతే వారి ఇంటి సాంప్రదాయం ప్రకారంగా కూడా నారా రామూర్తి నాయుడును దహనం చేయడానికి నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్లుగా కూడా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి. మరి కాసేపట్లో కూడా అంతిమ సంస్కారం అయితే ప్రారంభమయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. 2 తర్వాత మీ అంతిమ సంస్కారం ప్రారంభమవుతుందని నేను కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద నారా రామూర్తి నాయుడు మృతితో నారావారిపల్లె ఒకసారిగా విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి. నారావారిపల్లెలో నారా రామూర్తి నాయుడు ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆయన 1994 ఎమ్మెల్యేగా గెలిచి 99 వరకు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చంద్రగిరి నియోజకవర్గంలో చేశారు. మరోపక్క కాణిపాక వరశక్తి వినాయక ఆలయాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేశారు. ఎవరైనా సరే సహాయం కోసం వస్తే ఖచ్చితంగా వారికి సహాయం చేయకుండా ఉండరనే నన్ను కూడా ప్రతి ఒక్కరూ ఆయన్ని కొనియాడుతున్న పరిస్థితి అయితే ఉంది. బంధువులు శ్రేయోభిలాషులు మిత్రులు అయితే కన్నీటి పర్వంతం అవుతున్నారు. మంచి నాయకుడిని కోల్పోయాము, మంచి శ్రేయోభిలాషుని కోల్పోయాము, మంచి స్నేహితుడిని కోల్పోయామంటూ కూడా వారంతా కూడా కన్నీటి పర్వంతం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద మరో గంట సేపు కూడా పార్థివ దేహాన్ని సందర్శనార్థం ఇక్కడే ఇంటి వద్దనే ఉంచి తర్వాత అంతిమ సంస్కారం ప్రారంభించే పరిస్థితి అయితే కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. నవ్య, ఓకే రమణ, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా తేకుమట్ల ఐకేపీ కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు సమయంలో అన్ని రకాల సమగ్ర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలని, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమర్థవంతమైన ఏర్పాట్లు చేయాలని, ఐకేపీ కేంద్రాల్లో మెరుగైన సేవలు అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఇక్కడక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులతో కూడా మంత్రి మాట్లాడారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై ఇక విజువల్స్ లో చూస్తున్నాము. కాసేపటి క్రితమే సీఎం చంద్రబాబు నారావారిపల్లె చేరుకున్నారు. రేణుగుంట విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా రోడ్డు మార్గాన నారావారిపల్లెకి చేరుకుని తన తమ్ముడు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియల్లో అయితే పాల్గొననున్నారు. ఆయన ఇప్పటికే భౌతిక కాయానికి నివాళులు కూడా అర్పించారు. అటు నారావారి కుటుంబం తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయింది. ఇటు నారా రోహిత్ను
మంత్రి లోకేష్ ఓదార్చుతున్నారు. సంబంధించిన విజువల్స్ ని ఎక్స్క్లూసివ్ గా చూస్తున్నాము. ఇప్పటికే చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లి అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం 2:30 వరకు రామమూర్తి నాయుడు పార్థివ దేహాన్ని అయితే ఉంచనున్నారు. ఇక ఈ నేపథ్యంలో టీడీపీకి సంబంధించిన జెండాను కూడా ఆయన భౌతిక కాయం మీద వేస్తున్న దృశ్యాలనైతే మనం చూస్తున్నాము. అటు నారా కుటుంబం తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయింది. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామమూర్తి నాయుడు హైదరాబాద్లోని ఏఏజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న ఉదయం తుడి శ్వాస విడిచారు. ఇప్పటికే అన్ని పర్యటనలు రద్దు చేసుకొని అటు అసెంబ్లీని రద్దు చేసుకొని లోకేష్ చంద్రబాబు కూడా నారావారిపల్లెకి చేరుకొని ఆయన భౌతిక కాయానికైతే నివాళులు అర్పించారు. అభిమానుల సందర్శనార్థం మధ్యాహ్నం 2:30 వరకు రామమూర్తి నాయుడు పార్థివ దేహాన్ని నారావారిపల్లెలో అయితే ఉంచనున్నారు. ఆ తర్వాత రామమూర్తి నాయుడు తల్లిదండ్రులు అంత్యక్రియలు జరిగిన చోటే రామమూర్తి నాయుడు అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాము. అటు మాజీ ఎమ్మెల్యేగా కూడా రామమూర్తి నాయుడు తన సేవలను అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను కడసారి చూసేందుకు టీడీపీ అభిమానులు అయితే తరలి వస్తున్నారు. దీంతో వారి సందర్శనార్థం ఇవాళ 2:30 వరకు ఇక్కడ ఉంచనున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. అటు సీఎం చంద్రబాబు ఇప్పటికే చేరుకొని సతీ సమేతంగా ఆయన భౌతిక కాయానికి కూడా నివాళులు అర్పించారు. రైట్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపటికి తమ నారావారిపల్లెకు చేరుకున్నారు. అక్కడ తన సోదరుడు రామమూర్తి నాయుడు పార్థివ దేహానికి ఆయన కుటుంబ సమేతంగా నివాళులు అర్పించారు. నారా కుటుంబం అంతా తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయింది. అటు నారా రామమూర్తి నాయుడు పార్థివ దేహాన్ని ఇవాళ మధ్యాహ్నం 2:30 వరకు అధిక అభిమానుల సందర్శనార్థం అయితే ఉంచనున్నారు. ఆ తర్వాత అంత్యక్రియల కార్యక్రమంలో కూడా సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ, నారావారిపల్లిలో ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? నవ్య, ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితమే నారావారిపల్లెకు చేరుకున్నారు. ఏదైతే నారా రామమూర్తి నాయుడు పార్థివ దేహాన్ని ఇక్కడ నారావారిపల్లెకు ఉదయం తీసుకొచ్చిన సందర్భంలో కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా చేరుకున్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు ఇక్కడికి చేరుకొని ఆయనకి నివాళులు కూడా అర్పించిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు తో పాటు నారా భువనేశ్వరి, అలాగే బ్రాహ్మిణి, మనవుడు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. అధికార లాంఛనాలతో కూడా మధ్యాహ్నం 2:30 నారా రామమూర్తి నాయుడు అంత్యక్రియలు కూడా జరిగే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున సినీ రాజకీయ ప్రముఖులంతా కూడా
నారా రామమూర్తి నాయుడు పార్థివ దేహం వద్దకు వచ్చి అక్కడ నివాళులు అర్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినంత వరకు కూడా ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరోపక్క ఆ సినీ ప్రముఖులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అంటూ మోహన్ బాబు కూడా ఇక్కడికి చేరుకుని ఆ రామమూర్తి నాయుడు ఆ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. అలాగే మందకృష్ణ మాదిగ కూడా ఇక్కడికి వచ్చి ఆ రామమూర్తి నాయుడు ఆ పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో అంటే మధ్యాహ్నం 2:30 తర్వాత కూడా ఆ రామమూర్తి నాయుడికి సంబంధించి అంత్యక్రియలు ప్రారంభమవుతున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఏదైతే ఆ చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులైన అమ్మన్నమ్మ సత్యరూప నాయుడు సమాధుల దగ్గరే ఏదైతే రామమూర్తి నాయుడికి సంబంధించిన భౌతిక సాయాన్ని కూడా ఖననం చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి, వారి వంశ ఆచారం ప్రకారంగా కూడా అక్కడ దహనం చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన స్థానిక నాయకులు కావచ్చు, అలాగే ప్రజాప్రతినిధులు, అలాగే రామమూర్తి నాయుడికి ప్రేయ గులాసులు స్నేహితులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి రామమూర్తి నాయుడు పార్థివ దేహం వద్ద నివాళులు అయితే అర్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ రమణ, థ్యాంక్ యూ.